హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఇవాళ నుంచి నేను క్రోచెట్ బేసిక్స్ స్టార్ట్ చేస్తున్నానండి. తెలుగులో వాట్ ఈస్ వాట్ అంటే బిగినర్స్ కోసము ఎలాగా ఫస్ట్ నుంచి ఎలాగా చేయాలి ఏంటి అనేది నేను ఇవాళ స్టార్ట్ చేస్తున్నాను. సో ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. వీటి కోసం మనకి క్రోచెట్ థ్రెడ్ లేదా క్రోచెట్ యాన్ లేదా క్రోచెట్ ఊల్ అంటారు దీన్ని. ఊల్ కానీ యాన్ కానీ థ్రెడ్ కానీ అంటారు. ఇది మెయిన్ ఇంపార్టెంట్. అదేవిధంగా హుక్ కూడా ఇంపార్టెంట్ అండి. హుక్ లేనిదే మనము క్రోచెట్ చేయలేము. సో హుక్ దీనికి ఇట్లా ఉంటుంది చూడండి. దీని ద్వారానే మనము ఇలా లాగొచ్చు అండి. ఇలా చూసారా, ఇలా లాగొచ్చు. సో కంపల్సరీ క్రోచెట్ చేసేదాని కోసం మనకి హుక్ అనేది కంపల్సరీ ఇట్లానే ఉండాలి. అదేవిధంగా వీటిల్లో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. థ్రెడ్ సైజెస్ అనేటివి 4mm అని, 5mm అని, 2mm అని డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. దాన్ని బట్టి ఇది సన్నగా ఉండడం లేదంటే లావుగా ఉండడం అనేది ఉంటుంది. ఇప్పుడు నేను తీసుకునేది వచ్చేసి 4mm సైజ్ అండి. ఇది ఈ హుక్ వచ్చేసేసి హుక్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. సో మనం హుక్స్ చేంజ్ చేసే కొద్దీ సైజ్ అనేది కూడా చేంజెస్ అవుతూ ఉంటాయి అన్నమాట. అవి నేను అవన్నీ కూడా నేను తర్వాత వీడియోలో అన్నీ చెప్తాను. ప్రజెంట్ వచ్చేసేసి వాట్ ఈజ్ వాట్ అంటే బేసిక్స్ ఉంటాయి కదా అండి. మనం క్రోచెట్ కుట్టాలి అంటే కొన్ని బేసిక్స్ ఉంటాయి, అవి నేర్చుకుంటేనే మనము క్రోచెట్ అనేది ఏదైనా కానీ డ్రెస్సెస్ కానీ లేదంటే మ్యాట్స్ కానీ హ్యాట్స్ కానీ అవన్నీ కుట్టగలము. సో నేను ఫస్ట్ బేసిక్స్ చెప్తున్నాను. దీనికోసం మనము ఫస్ట్ వచ్చేసేసి లూప్ చేయాలి. లూప్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో లూప్ డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో చేస్తారు, నేను చెప్తాను ఎలా చేయాలో. సో ఫస్ట్ వచ్చేసేసి ఇలా పెట్టుకొని ఇలా అనాలి. ఇట్లా క్రాస్ వేలో తీసుకోవాలి. టూ ఫింగర్స్ ఉన్నాయి కదా అండి. ఈ ఫింగర్ తోటి వచ్చేసేసి మనము హోల్డ్ చేసి పెట్టుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి ఊడిపోకుండా ఉండడాని కోసం. సో మనం ఇట్లా అనాలి. ఇట్లా అని ఇప్పుడు ఈ క్రాస్ వేలో తీసుకోవాలన్నమాట. ఇట్లాగా ఇట్లా ఈ క్రాస్ వేలో ఇట్లా అనాలి ఇక్కడి నుంచి. ఈ క్రాస్ వేలో అంతే. ఇప్పుడు దీంతో ఇదే ఫింగర్ తోటి హోల్డ్ చేయండి. ఇప్పుడు వచ్చేసేసి టూ ఉన్నాయి కదా అండి, దీన్ని వదిలేసేసి కింద నుంచి దీన్ని ఇట్లా లాగాలన్నమాట. ఇలా లాగాలి. మళ్ళీ ఒకసారి చెప్తాను. సో ఇక్కడ వచ్చేసేసి మనము దీని కింద నుంచి ఇలా లాగాలన్నమాట. ఇలా లాగేసేసి ఇప్పుడు ఇందాక ఇట్లా పట్టుకున్నాం కదా అండి, ఇట్లా వస్తుంది. ఇదే లూప్ అంటారు. ఇప్పుడు ఈ కోన ఉంది కదా, దీన్ని గట్టిగా లాగేసేయాలి టైట్గా. సో లూప్ అంతే అండి, దీన్నే లూప్ అంటారు. ఇప్పుడు మనము ఇది చాలా పెద్దగా ఉంది కదా, దాన్ని చిన్నగా చేసుకోవాలి. సో దీన్ని ఇట్లా గట్టిగా ఇట్లా లాగేసామంటే వచ్చేస్తుంది, చిన్నగా వచ్చేస్తుంది. చూసారు కదండి, దీన్నే లూప్ అంటారు. ఇది ఒక పద్ధతి. ఇంకొకటి నేను ఎక్కువ యూజ్ చేసేది వచ్చేసి ఇదండి. ఇట్లా పెట్టేసేసి ఇట్లా తీసి ఇది ఉంది కదా, దీంట్లోంచి ఇట్లా అనేస్తాను. ఇది ఇంకొక వే, ఇంకొక పద్ధతి వచ్చేసేసి. మెయిన్ వచ్చేసేసి మనము చాలామంది వచ్చేసేసి డిఫరెంట్ డిఫరెంట్ వేలు ఇట్లా పట్టుకుంటారు, ఇలా పట్టుకొని ఇలాగా ఇలా అంటారు. కానీ అట్లా చేసినప్పుడు కొంచెం గ్రిప్ అనేది సరిగ్గా ఉండదండి. నేను ఎట్లా యూజ్ చేస్తానంటే, ఇప్పుడు ఇది ఉంది కదా అండి, ఇప్పుడు లూప్ దగ్గర నుంచి ఇక్కడ ఊలు ఉంది కదా అండి, నేను ఇట్లా ఈ ఫింగర్ తోటి ఇట్లా తీసుకొని కొంచెం దారం ఎక్కువ తీసుకొని దీంతో ఇట్లా చుట్టుతానన్నమాట. ఒక మూడు నాలుగు సార్లు ఇలా చుట్టేసామంటే టైట్ వచ్చేస్తుంది. టైట్ వచ్చినప్పుడు మనము చేంజ్ చేయాలన్నా ఏదైనా కుట్టాలన్నా కొంచెం టైట్గా ఉంటుంది, ఈజీగా గ్రిప్ ఉంటుంది అన్నమాట. అందుకోసం ఇలాగా ఇప్పుడు లూప్ ఉంది కదా అండి, ఇదొక లూప్ అన్నమాట. ఇప్పుడు మనము ఇక్కడ ఈ దారం నుంచి ఇంకొక లూప్ తీసుకోవాలి. ఇట్లాగా వస్తుంది కదా, ఇందులోంచి దీన్ని ఇట్లా లాగాలన్నమాట. చైన్ వచ్చేసింది చూసారా, దీన్నే చైన్ అంటారు. తర్వాత నెక్స్ట్ కూడా అంతే, ఇట్లానే. ఇప్పుడు ఈ లూప్ ఉంది కదా, ఇంకొక లూప్ ఇలా తీసుకోవాలి, ఇట్లాగా చుట్టి ఇలా దీంట్లో హుక్లోంచి ఇట్లాగా లాగేసేయాలన్నమాట.
ఇలా లాగేస్తే చైన్ వస్తుంది. చూసారా చైన్స్ వస్తున్నాయి. మళ్ళీ అంతే అండి చైన్స్, దీన్నే చైన్స్ అంటారు. ఈ చైన్ అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఏది కుట్టాలన్నా కానీ మనకి చైన్ అవసరం అన్నమాట. మెయిన్ లూప్ లూప్ చేసుకోవాలి, ఆ లూప్లోంచి మనం చైన్ తీసుకోవాలన్నమాట. దీన్నే చైన్ అంటారు. 1, 2, 3, 4, 5, 6 ఇలా మనకి ఎన్ని చైన్స్ కౌంట్ అన్ని చైన్స్ తీసుకోవడమే అన్నమాట. నేను మళ్ళీ ఒకసారి స్లో మోషన్లో చూపిస్తాను ఎలాగా అనేది. లూప్ నుంచి చైన్ వరకు ఇప్పుడు ఉంది కదా, ఫస్ట్ మనము లూప్ చేసుకోవాలి. ఇట్లా క్రాస్ వేలో, తర్వాత ఇది ఉంది కదా, దీన్ని ఇట్లా పెట్టేసేసి చేత్తో అయినా ఒకవేళ మీకు రాలేదు అంటే ఇట్లా పెట్టేసేసుకొని ఉక్కుతో అయినా కానీ లాగొచ్చు. సో ఇప్పుడు ఈ హుక్ పెద్ద లూప్ ఉంది కదా, దాన్ని మనం చిన్నగా చేసుకోవాలి. సో మనం దీన్ని ఇట్లా గట్టి ఇట్లా వేసేసామంటే లూప్ వచ్చేసింది. సో తర్వాత మనము కొంచెం థ్రెడ్ ఇలా తీసుకోవాలి, కొంచెం తీసుకొని ఫింగర్ తోటి ఇలా చుట్టేసుకోవాలి టైట్ కోసం అన్నమాట. ఇది వచ్చేసేసి లూప్ అండి. ఇలా దీని నుంచి ఇలాగా లాగాలన్నమాట ఇట్లాగా. సో చైన్ ఫస్ట్ చైన్ అన్నమాట ఇది. తర్వాత సేమ్ ఇదే ప్రాసెస్ని మనం కంటిన్యూ చేయాలన్నమాట. సెకండ్ చైన్, థర్డ్ చైన్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్, 1, 2, 3, 4, 5, 6 7, 8, 9, 10 ఇంతే చైన్ అన్నమాట. అది ఇంతే అండి, దీన్నే చైన్ అంటారు. తర్వాత వీడియోలో సింగిల్ క్రోచెట్ అంటే ఏంటి అనేది నేను తర్వాత వీడియోలో చెప్తాను. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. బాయ్.